తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాయిభూపాలపట్నం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు జిల్లా యూత్ మెంబర్ గురం రామ్మోహన్ చౌదరి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కార్యకర్తలు మాట్లాడుతూ పార్టీకి కష్టపడిన వాళ్ళను పక్కన పెట్టి పార్టీని వ్యతిరేకించడం వాళ్ళకి పదవులు కేటాయించడంపై పార్టీ సీనియర్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సమావేశంలో సింగన వెంకట్రావు, ముప్పిడి వెంకటరమణ, సబనేడి బాబ్జీ, పెంకే రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మేము 9 సంవత్సరాలుగా పార్టీలో వైసీపీ పార్టీలోనే కష్టపడి తిరుగుతూ వచ్చాం. జగన్ గారు పార్టీ పెట్టినప్పటి కాడి నుంచి తోడుగా కృష్ణ గారితో ఉంటూ, తర్వాత సుబ్బారావు నాయుడు గారితో ఉంటూ, తర్వాత ఇన్ఛార్జ్ లాస్ట్ 6 మంత్స్లో ఉండగా దౌలు దొర్బా గారికి ఇస్తూ, దొర్బా గారు సపోర్ట్ చేస్తూ, తర్వాత వాణి గారికి మారిస్తే వాణి గారికి చేస్తూ వచ్చాము పార్టీని. ఏదో దురదృష్టవశాత్తు అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయాం. ఓడిపోయినాక మళ్ళీ ఇన్ఛార్జ్ దొర్బాబు గారికి ఇవ్వడం జరిగింది జగన్ గారు. తర్వాత ఇవ్వడం జరిగిన కాడి నుంచి కూడా దొర్బాబు గారు వర్గాలని మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఏంటి సార్ ఇది, వర్గాలు మెయింటైన్ చేస్తూ వచ్చారు, మేము గత 9 సంవత్సరాలుగా పార్టీనే కష్టపడి ఉన్నాము, మీరు మమ్మల్ని ఇలా వేరు చేయడం ఇది కరెక్ట్ కాదు సార్ అంటే, ఏమమ్మా వేళ నాకు ఇన్ఛార్జ్ మార్చేస్తే వాణి గారికి కొడత వెళ్ళిపోయారు కదా మీరు, వాళ్ళు మీకు ఎలా చేస్తాను, నా కొడుతున్న వాళ్ళకే నేను చేస్తాను అని స్పష్టంగా ఆయన చెబుతున్నారు. ఏంటి సార్ ఇది కరెక్ట్ కాదు సార్, మేము 9 సంవత్సరాలు బట్టి కష్టపడం సార్, మాకు పదవులు వద్దు, పార్టీలో ఉన్నాము అన్న విషయాన్ని గుర్తించండి చాలు, మాకు మీ ఊరు వస్తున్నాం, ఇన్ఛార్జ్ వస్తున్నారు, ప్రభుత్వ పథకాలు ఇలా ఉన్నాయి, ఇలా చేస్తున్నారు జగన్ గారు అని ప్రోగ్రామ్ చేసేటప్పుడు, ఆ ఊరికి వచ్చినప్పుడు ఆ ఊరికి పార్టీ కష్టపడే కార్యకర్తలని నాయకుల్ని కొంచెం పిలవడం అంటూ ఉంటుంది సార్. అసలు అవి పార్టీలో కష్టపడిన వారికి ఈరోజు ఫలితం లేకుండా ఎవరెవరో వచ్చి మా మీద పెత్తనాలు చెల్లాయిస్తూ ఉంటుందండి. ఏంటి సార్ అనేది కంప్లైంట్ చేయగా ఎన్నిసార్లు చెప్పినా సరే లేదు, మా చూద్దాం అమ్మా, సర్లేమ్మా చూద్దాం, వచ్చేద్దాం ఇచ్చేద్దాం అంటున్నారు, కానీ దొర్బా గారు అసలు ఏమీ పట్టించుకోవడం లేదండి. పార్టీ కష్టపడినందుకు ప్రయోజనం లేకుండా పోయిందండి. ఈరోజు జగన్ గారు చేసే కార్యక్రమాలు అన్నీ చాలా బాగున్నాయి, విద్యా వాలంటరీ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది, అదే వాలంటరీ వ్యవస్థ కానీ ఈరోజు లేకపోతే మేము పార్టీ కష్టపడ్డాం కాబట్టి మా దగ్గరకు వచ్చి అన్న నాకు ఇది కావాలి అంటే మేము చేయలేని పరిస్థితి అండి.